హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని అభివృద్ధి చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వ్యూ చేస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటికీ 410 మన వ్యూవర్స్ అండి, 411 సారీ, ఇంకా పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. చూసిన వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే సంతోషపడుతానండి. నేను చిన్న కోరికనే కోరుతున్నా కదండి, కదా, నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా. మీ అభిమానాన్ని, మీ సబ్స్క్రైబర్ని మాత్రమే కదా అడుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పూర్వకాలంలో ఎప్పుడైనా, ఇప్పుడు స్త్రీలు ఒంటింటి కుందేలాగా ఉన్నారు ఇప్పుడు, కానీ పూర్వకాలం నలభీములు అని మీకు తెలుసు. నలభీమ పాకం అనుకో, దానికి ఒక సపరేట్ పేరు. ఎందుకంటే వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు అని ప్రతీతి అన్నమాట. భీముడు కానీ నలుడు కానీ చాలా అద్భుతంగా వంటలు చేసి అందరినీ మెప్పించేవాళ్ళు. కానీ ప్రస్తుత కాలంలో స్త్రీలు ఇంటి పని, వంట పని, ఆఫీస్ పని అన్ని పనులు చేస్తున్నారు. అయితే ఈ చదువుకున్న వాళ్ళైతేనేమో ఆఫీస్ పని ఇవన్నీ చేస్తున్నారు. కానీ చదువుకొని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పోషించాలంటే, భర్త లేకపోతే, భర్త తాగుబోతు అయితే వాళ్ళ పిల్లల్ని పోషించాలంటే ఎట్లా? వాళ్ళకి వచ్చే విద్య ఒక్కటే వంట అనుకోండి, ఏం చేస్తారు పాపం? అలా వంట చేస్తూ వాళ్ళ పిల్లల్ని పోషిస్తూ, పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ, మనవల్ని మనవరాలు కూడా చూస్తూ, ఒకవేళ ఆ పిల్ల వాళ్ళ పెళ్లి చేసిన వాళ్ళు ఎవరైనా, వాళ్ళ అల్లుడు అట్లా చనిపోయినా, తాగుబోతు అయినా, వాళ్ళ బిడ్డను పట్టించుకోకపోయినా, ఇంకా మళ్ళీ పిల్లల్ని పోషించుకుంటూ తరతరాలుగా అంతం లేదన్నట్టుగా చేస్తేనే శ్రమ చేస్తూ పిల్లల్ని పోషిస్తున్నారండి. వాళ్ళ వయసు ఎంతైనా పర్వాలేదు, 20 సంవత్సరాలుగా నాకు తెలిసిన వాళ్ళు 20 సంవత్సరాలుగా వంటలు చేస్తూ పిల్లలు పోషిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారండి. మన చదువుకున్న విద్యావంతులైన మహిళలు ఎంత సమర్థవంతంగా వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తున్నారో అంతే సమర్థవంతంగా ఏమి చదువుకొని వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతను, కుటుంబ బాధ్యతను పోషిస్తూ ధైర్యంగా నిలబడుతున్నారు, చాలామందికి స్ఫూర్తి అవుతున్నారండి. ఒక స్త్రీ అయితే 20 సంవత్సరాలుగా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుందండి. ఇప్పుడు ఆ స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. మళ్ళీ అటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, అట్లా వాళ్ళు ఎంతో గౌరవప్రదంగా బ్రతుకుతూ వాళ్ళ వృత్తిని వాళ్ళు కొనసాగిస్తూ, వాళ్ళ ఇంటి పనులు కానీ వాళ్ళ బాధ్యతను, తల్లి తండ్రి చేయాల్సిన బాధ్యతను కూడా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు ఫంక్షన్లలో వర్క్ చేస్తుంటారు. వర్క్ చేస్తూ ఆ ఫంక్షన్లలో ఏ విధంగా చేస్తారు అన్నది ఈ ఫస్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఆమెతో ఒకసారి మాట్లాడి ఆమె ఏ విధంగా జీవన సాగిస్తుంది అన్నది మనము మాట్లాడదాం. ఓకేనండి. అమ్మ, నీ పేరేంటమ్మా? నీ పేరు నిరంజన్. ఓకే ఓకే. ఎంతకాలం నుండి చేస్తున్నావు ఈ వృత్తి? 20 సంవత్సరాలా? మరి మీ భర్త 20 సంవత్సరాల కింద చనిపోయిందా? అంటే నీకు మరి వంట బాగా వచ్చా నీకు అప్పుడు? అప్పుడు ఓహో, వెరీ గుడ్. ఆహా, ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వే పోషిస్తున్నావా? ఆహా, ఆడబిడ్డలు పెళ్లి లేనియా? ఓహో, వెరీ గుడ్. సొంత ఇల్లు ఉందా? ఇంటికి అప్లై చేయలేదా? ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నాడు కదా. ఓకే ఓకే. ఇప్పుడు పిల్లలు, ఆడపిల్లలు మంచుకున్నారా? అయ్యో దేవా. ఇప్పుడు ఈ వృత్తి చేసుకుంటూనే చూస్తున్నావు? ఓకే ఓకే. 20 ఏళ్ళ నుంచి ఒక మొగరాయిలాగా సంపాదిస్తున్నట్టు గొప్ప. దాదాపు నెలకు ఎంత వస్తుంటాయి అమ్మా? ఒక్కోసారి గిరాకీని బట్టి, గిరాకీ లేకపోయినా బతకడానికి వస్తుంది. ఓకే, ఇక మంచి సీజన్ అయితే బాగానే. వెరీ గుడ్, వెరీ గుడ్. చిట్టీలు కూడా ఇస్తావా? మళ్ళీ పిల్లలకి వాళ్ళకి చూడాలి. అంటే వాళ్ళ భర్తలు చూసుకుంటారు కదా? చేయాలి చేయాలి, తప్పదు కదా. ఓకే ఓకే, చూడాలి చూడాలి. ఇందుకు ఆరోగ్యం బాగానే ఉంది కదా? అవునా?
అంటే రోజు మెంతుల పొడి లాంటిది ఏమైనా వాడుతున్నావా మరి షుగర్ కి? ఓకే ఓకే. రోజు మెంతులు వేయించి కొంచెం ఒక చిన్న గోళీలాగా తీసుకొని రోజు పరగడపన వేసుకోవాలి. వేసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుంది. అబ్బో అంత ఉండద్దమ్మా.